కృష్ణా జలాలపై ఏపీ కిరికిరి చేస్తోంది. తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని మోదీకి లేఖ రాశారు సీఎం జగన్. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. కేవలం రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేపట్టడం అశాస్త్రీయమన్నారు. కృష్ణా నీటి వాటాపై న్యాయ పోరాటం చేస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త నిబంధనలను రూపొందించాలని బ్రజేష్ ట్రైబ్యునల్ ఆదేశించింది కేంద్ర సర్కార్. తెలంగాణ ఏపీ మధ్య కృష్ణా నీళ్ల పంచాయతీ పరిష్కరించాలని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం రిఫర్ చేసింది. దీనిపై ఏపీ మళ్లీ కిరికిరి మొదలుపెట్టింది. కృష్ణా బేసిన్లో నాలుగు రాష్ట్రాలు ఉండగా నీటి పంపకాలను రెండు రాష్ట్రాలకే ఎలా పరిమితం చేస్తారని వాదిస్తోంది ఏపీ. ఇది తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారు. ట్రిబ్యునల్ తదుపరి చర్యలు చేపట్టకుండా చూడాలన్నారు. కేవలం రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేపట్టడం అశాస్త్రీయమని తెలిపారు. అయితే అమిత్ షాను జగన్ కలిసిన కొన్ని గంటల్లోనే నీటి పంపకాలపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు నిబంధనలపై సూచనలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. నీటి పంపకాలను ఎలాగైనా అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కేంద్ర నిర్ణయం న్యాయ విరుద్ధమని, దీనిపై ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంటామని చెప్తోంది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ ఏపీ సర్కార్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. మరోవైపు కృష్ణా నీటిలో న్యాయమైన వాటా కోసం ఎందాకైనా వెళ్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికైనా ట్రిబ్యునల్ కు రిఫర్ చేయడం అభినందనీయమని, దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కేంద్రాన్ని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం. కృష్ణాలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజెట్ లో తెలిపింది. ఈ లెక్కన తెలంగాణ ఏర్పడే నాటికి ఎక్కువ ప్రాజెక్టులున్న ఏపీకే ఎక్కువ నీటిని కేటాయించే ప్రమాదముందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒఎసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రాజెక్టుల ప్రాతిపదిక కాకుండా దుర్భిక్షం, నదీ ప్రవాహ ప్రాంతం, సాగుభూమి ప్రాతిపదికగా నీటి పంపకాలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఈ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది. మిగులు జలాల పంపిణీలోనూ తెలంగాణకే ఎక్కువ వాటా దక్కాలని అంటోంది. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో నాగార్జున సాగర్ కు ఎగువన ఉమ్మడి ఏపీకి దక్కే 45 టీఎంసీలో 40 టీఎంసీలను శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ప్రాజెక్టు కు కేటాయించారు. ఈ లెక్కన 40 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. ఆ 40 టీఎంసీలకు తోడు మళ్లింపు నీటిలో మిగిలిన 5 టీఎంసీలను కూడా కలుపుకొని 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ కు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. ఈ నీటిపైన ట్రిబ్యునల్ దగ్గర గట్టి వాదనలకు తెలంగాణ సిద్ధమవుతోంది. మరోవైపు శ్రీశైలంపై ఆధారపడి ఏపీ ప్రభుత్వం 320 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను రాయలసీమ ప్రాంతంలో నిర్మించింది. వాటి హక్కుల కోసం ఏపీ వాదనలకు రెడీ అవుతోంది. జస్టిస్ బచావత్ నేతృత్వంలోని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1 ఉమ్మడి ఏపీకి 75% డిపెండబిలిటీ దగ్గర కృష్ణా నదిలో 2130 టీఎంసీల నీటి లభ్యత ఉందని లెక్క తేల్చి 1976 May 31 నివేదిక ఇచ్చింది. ఇందులో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. ఈ నీటిని ప్రాజెక్టుల వారీగా కాకుండా ప్రాంతాల వారీగా చేయడంతో ఏపీ నీటి వినియోగంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లను మళ్లించుకుంటూ కృష్ణా బేసిన్ అవతల ఉన్న రాయలసీమకు శ్రీశైలం నీటిని మళ్లిస్తోంది. దీంతో న్యాయమైన వాటా దక్కడం లేదని తెలంగాణ మండిపడుతోంది. కృష్ణా నదిలో 2130 టీఎంసీల కన్నా అదనంగా లభ్యమయ్యే నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్ ఇచ్చింది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 సెక్షన్ 6(1) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ రిపోర్టు సుప్రీంకోర్టు డిగ్రీతో సమానమని మోదీకి రాసిన లేఖలో జగన్ తెలిపారు. 2004 ఏర్పాటు చేసిన KWT-2 2013 నవంబర్ 29 రిపోర్ట్ ఇచ్చిందని, 65% డిపెండబిలిటీ లెక్కన ఉమ్మడి ఏపీకి అదనంగా 194 టీఎంసీలు కేటాయించిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రకు ఇదే ప్రాతిపదికన అదనపు కేటాయింపులు చేసిందని, ఈ లెక్కన కృష్ణా నదిలో 2578 టీఎంసీలకు మించి ఉన్న నీటిని వాడుకోవడానికి ఉమ్మడి ఏపీకే స్వేచ్ఛ ఉందని చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు భంగం వాటిల్లకుండా అదనపు జలాలు మాత్రమే పంపిణీ చేయాలని ప్రధానిని కోరారు జగన్. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ ఏపీ సర్కార్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. మరి తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాపై కేసీఆర్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.